ఆరవ రౌండ్ ముగిసేసరికి 2000కు పైగా ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు ఆరవ రౌండ్ లో కూడా టిఆర్ఎస్ కి ఆధిక్యం వచ్చినట్లు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరవ రౌండ్ ముగిసే వరకు 2000కు పైగా ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి రౌండ్ లో టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉండింది. రెండు మూడు రౌండ్లు బీజేపీకి ఆధిక్యం వచ్చాయి. నాలుగు ఐదు ఆరు వరుసగా మూడు రౌండ్లు టిఆర్ఎస్ లీడ్ కంటిన్యూ చేసింది. ఆరవ రౌండ్ ముగిసేసరికి 2000కు పైగా లీడ్ కంటిన్యూ అవుతోంది టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి. రౌండ్ రౌండ్ కి కూడా ఉత్కంఠభరితంగా జరుగుతోంది మునుగోడు బై ఎలక్షన్. స్లోగా జరగడం మీద పార్టీలు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకింత స్లోగా జరుగుతోంది లేదా ఎందుకింత గందరగోళం నెలకొంది అనే దాని మీద కూడా పార్టీలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి మీద ఎందుకు అప్లోడ్ చేయలేకపోతున్నారనే దాని మీద స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి సీఈఓతో మాట్లాడిన సిచ్యుయేషన్ మనం చూసాం. అప్డేట్స్ చూస్తున్నాం. ఆరవ రౌండ్లో కూడా టిఆర్ఎస్ ఆధిక్యం నిలబెట్టుకుంది. ఆరవ రౌండ్ ముగిసేసరికి సుమారు 2000కు పైగా ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి కంటిన్యూ అవుతున్నారు. 15 రౌండ్లకి గాను 6 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. స్వల్ప ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మునుగోడు బై ఎలక్షన్ కౌంటింగ్ లో రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ పెరుగుతోంది. ఆరవ రౌండ్ లోనూ టిఆర్ఎస్ లీడ్ లోకి వచ్చింది. దీంతో ఓవరాల్ గా టిఆర్ఎస్ 2169 ఓట్ల లీడ్ లో ఉంది. ప్రస్తుతం 7వ రౌండ్ కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. ఫస్ట్ రౌండ్ లో టిఆర్ఎస్ లీడ్ లోకి వస్తే సెకండ్ అండ్ థర్డ్ రౌండ్స్ లో బీజేపీ లీడ్ లోకి వచ్చింది. అయితే 4, 5, 6 రౌండ్స్ లో టిఆర్ఎస్ మళ్లీ లీడ్ లోకి వచ్చింది. సో ఓవరాల్ లీడ్ టిఆర్ఎస్ కి 2169 ఓట్లు కనిపిస్తోంది. శ్రీనివాస్ మరి కౌంటింగ్ అప్డేట్స్ ఇస్తారు. శ్రీనివాస్, 6 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి సుమారు 2000 పైగా ఓట్ల మెజారిటీ లీడ్ మనకి టిఆర్ఎస్ అభ్యర్థి కనిపిస్తోంది. డీటెయిల్స్ చెప్పండి కౌంటింగ్ సంబంధించి. సౌజన్య, ఇందాక మనం చెప్పినట్టుగా సంస్థాన్ నారాయణపూర్ అట్లనే మునుగోడుకు సంబంధించినటువంటి ఇది 6వ రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 6వ రౌండ్ అంటే ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ అంతా కూడా మునుగోడుకి వెళ్ళిపోతుంది. మునుగోడులో 3 రౌండ్లు ఉన్నాయి. సో మునుగోడులో కూడా లీడ్లోకి వస్తే ఇప్పటివరకు 2000 లీడ్లో ఉందంటే నెక్స్ట్ కూడా ఒకవేళ ఈ స్వల్ప ఆధిక్యత అయినప్పటికీ కూడా ఏమన్నా నెక్స్ట్ రౌండ్లో బీజేపీకి వస్తుందా లేదంటే మరి కంటిన్యూ టీఆర్ఎస్ ఎత్తుందా చూడాలి. ఎందుకంటే మునుగోడు పరిసర ప్రాంతాల్లో అంతా కూడా రైతులు ఉంటారు. ఈ మధ్య రైతు బంధు కూడా రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి ఇంకొక వైపు పెన్షన్లు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడి ఉండవచ్చు. మరోవైపు ఎలక్షన్కు సమయంలోనే యాదవ్లకు సంబంధించినటువంటి గొర్రెల పైసలు కూడా అకౌంట్లో జమ కావడం, సో ఇవన్నీ కూడా కొంత టీఆర్ఎస్కు అడ్వాంటేజ్ అని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ అయినప్పటికీ నోటిఫికేషన్ వచ్చినప్పటికి కూడా కొంత, ఎందుకంటే ఇవి రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి అదొకటి. రెండవది 57 ఏళ్ల పెన్షన్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది అధికార పార్టీ. సో అది కూడా ఏమైనా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక వైపు రైతులకు సంబంధించి రైతు బంధు అంశం కూడా ఈ లీడ్కు కారణమై ఉండొచ్చు. సో మొత్తానికి 2000కు పైచిలకు 6వ రౌండ్లు అయితే వచ్చాయి. సో నెక్స్ట్ ఎట్లా ఉంటుందనేది మనం చెప్పలేము. ఎందుకంటే సో ప్రతిసారి కొంత నెక్ టు నెక్ వస్తుంది కాబట్టి చాలా తక్కువ లీడ్లో కొనసాగుతుంది కాబట్టి వచ్చేటువంటి మండలాల్లో ఏమైనా లీడ్ వచ్చేటువంటి అవకాశము ఇటు బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి రాజగోపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పారు. కాబట్టి మునుగోడులో ఉన్నటువంటి 3 రౌండ్లలో ఏమైనా లీడ్ వస్తుందన్నటువంటి ఒక ఆలోచనతోటి ఒక ఆశతోటి అయితే బీజేపీ నేతలైతే ఉన్నారు. సో ఇక్కడ మునుగోడు నియోజకవర్గం కేంద్రంగా మొత్తం కూడా కార్యకలాపాలు జరిగాయి, ప్రచారం జరిగింది. పెద్ద ఎత్తున మునుగోడులోనే టౌన్లోనే నేతలందరూ కూడా మోహరించారు. మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల మీద కూడా ఈ ప్రచారం ఎఫెక్ట్ పడుతుంది. సో అందరు కూడా మునుగోడు కేంద్రంగా ప్రచారం నిర్వహించారు కాబట్టి ప్రజలు ఎటువైపు ఉంటారనేది ఇప్పటివరకు లీడ్ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికీ ఇంకేమన్నా మిగతా అంటే బీజేపీకి కానీ లేదంటే కాంగ్రెస్కి కానీ ఏమైనా ఓట్లు వస్తాయనేది చూడాల్సి ఉంది. సో నెట్ నెక్ అంటే దగ్గరగానే స్వల్ప ఆధిక్యతతోనైతే టీఆర్ఎస్ లీడ్లో కొనసాగుతుంది. ఎక్కడన్నా మరో మిగతా రౌండ్లలో ఏమన్నా పోటీ ఇస్తుందేమో బీజేపీ అనేది చూడాల్సి ఉంది. 2000 అంటే కొంత ఒకటి రెండు రౌండ్లోనే ఈ లీడును సమానం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ మనమైతే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ప్రజలు ఎటు తీర్పిచ్చారు, ఎట్లా వాళ్ళ యొక్క ఓటింగ్ ఏ విధంగా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది అనేది కొంత విశ్లేషణ మొత్తం జరిగినప్పటికి కూడా సో ప్రజలైతే కొంత టీఆర్ఎస్ వైపు ఉన్నారు. టీఆర్ఎస్కు లీడ్లో ఉన్నట్టుగా అయితే మనకు కనపడుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి, 15 రౌండ్లు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు 6 రౌండ్లు మాత్రమే అయినాయి. సో ఇంకా 75 ఉందని చెప్పుకోవచ్చు, 75% ఇంకా ఉంది కాబట్టి వచ్చేటువంటి రౌండ్లలో ఏదైనా జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది అటు టీఆర్ఎస్ బీజేపీ. ఎందుకంటే కాంగ్రెస్కి అయితే
ఓట్లయితే తగ్గుతూ వస్తున్నాయి. సో బీజేపీ టిఆర్ఎస్ మధ్య గట్టి పోటీ అయితే నెలకొనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల మీద అయితే దృష్టి పెట్టారు. ఇక కొద్దిసేపటి క్రితం సీఈఓ వికాస్ రాజు మాట్లాడినప్పుడు కూడా ఇక నుంచి కొంత స్పీడ్గా ఇవ్వడానికి ట్రై చేస్తామని చెప్పారు. సో మొత్తానికి ఇందాక జర్నలిస్టులు ధర్నా చేశారు, తర్వాత రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. సో ఆలస్యంగా ఎందుకు ఫలితాలు ప్రకటిస్తున్నారు, ఎందుకు రౌండ్స్ ఈ ఫలితాలు ఎందుకు లేట్ అవుతుంది అన్నటువంటి విషయాల మీద కూడా కొంత ఆరా తీశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు, లక్ష్మణ్ కూడా మాట్లాడారు, బండి సంజయ్ తర్వాత ఇతర నేతలందరూ కూడా మాట్లాడారు. తర్వాత కొంత వేగం అయితే పుంజుకున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు సిక్స్త్ అయిపోయింది, సెవెంత్ రౌండ్ మనకు మరి కాసేపట్లో ఆ వివరాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది సౌజన్. రైట్ శ్రీనివాస్.